छत्तीसगढ़ मध्यप्रदेश सीएम तेलचना बीजेपी राजस्थान सीएम अभ्यर्थिपै इंका सस्पेंस कोनसागिस्तुने उंदी पोटी एक्कुवगा उंटंतो एवरिनी सेलेक्ट चेयाली अन्न दानिपै परिशीलकुलु तललु पट्टुकुंटुन्नारु अयिते इवाळ फाइनल चेसे प्रयत्नं जरुगुतुन्नट्टु तेलुस्तोंदी इवाळ जयपूर्लो जरिगे एम्मेल्येल समावेशंलो क्लारिटी इस्तामनि रक्षण शाखा मंत्रि राजनाथ सिंग तेलिपारु రాజస్థాన్కు కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్నాథ్తో సహా ముగ్గురు పరిశీలకులకు పార్టీ హైకమాండ్ అప్పగించింది జైపూర్ చేరుకున్న పరిశీలకులు ఇవాళ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది అయితే రాజస్థాన్లో సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ ఛత్తీస్గఢ్ ఫార్ములాను అనుసరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఛత్తీస్గఢ్ ఫార్ములా ద్వారా లోక్సభ 2024 ఎన్నికల వ్యూహానికి రోడ్ మ్యాప్ వేస్తోంది ఇప్పటివరకు రాజస్థాన్లో వసుంధరా రాజే బాబా బాలక్నాథులు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారనే వాదన వినిపించింది అయితే ఈ రేసులో నుంచి తాను తప్పుకుంటున్నట్టు బాబా బాలక్నాథ్ ఇప్పటికే ప్రకటించారు మరోవైపు వసుంధరా రాజేను సీఎం చేసే విషయమై పార్టీ ఇంతవరకు ఏమీ తేల్చలేదు మరోవైపు సీఎం రేసులో అశ్విని వైష్ణవ్ కిరోరిలాల్ మీనా రాజ్యవర్ధన్ రాథోడ్ గజేందర్ సింగ్ షకావత్ ఓం బిర్లా దియాకుమారి అర్జున్ రామ్ మేఘ్వాల్ సిపి జోషి పేర్లు కూడా వినిపిస్తున్నాయి రాజస్థాన్లో జాట్ జనాభా ఎక్కువగా ఉన్నా ఆ కమ్యూనిటీకి చెందిన ఏ నేత కూడా సీఎం కాలేదన్న అసంతృప్తి ఆ వర్గంలో ఉంది గతంలో జాట్ కమ్యూనిటీకి చెందిన నేతల పేర్లు సీఎం రేసులో ఉన్నా అవకాశం దక్కలేదు 1973లో రామ్ నివాస్ మిర్జా 1998లో పరశురామ్ మదర్నా 2008లో శిశురామ్ ఓలా ఇలా ఈ ముగ్గురు నాడు సీఎం పదవికి పోటీదారులుగా నిలిచారు కానీ వారికి ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించలేదు ఈసారి కూడా జాట్ నేతను సీఎం చేయాలి అనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది ఇప్పటికే హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో ఉంది రాజస్థాన్లోని 10 జిల్లాల్లో దాదాపు 65 స్థానాలపై జాట్ ఓటర్లు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నారు అలాగే 100 సీట్లపై నిర్ణయం తీసుకునే కీలక పాత్ర పోషిస్తున్నారు అందుకే ఇవాళ జరిగే రాజస్థాన్ శాసనసభాపక్ష సమావేశంలో బీజేపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది